ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పోత్సవంలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి అభయ ప్రదానం. తిరుమలలో భక్తిరసభరితంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం, సీతారాముల కళ్యాణోత్సవం, ఊంజల సేవలో తరించిన భక్తజనం. చిత్తూరు జిల్లాలో విలసిల్లుతున్న పురాతన శైవక్షేత్రం టీటీడీ పరిధిలోకి శేషాపురం శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం. విమాన రథోత్సవంలో యాదగిరి లక్ష్మీ నృసింహుని దర్శనం, దిగువ అహోబిలం బ్రహ్మోత్సవాల్లో ప్రహ్లాద నృసింహుని అనుగ్రహం. ఘనంగా ప్రారంభమైన స్విమ్స్ ఆసుపత్రి రజతోత్సవాలు, పేదరోగుల ఆలంబనే ధ్యేయమన్న వక్తలు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి టీటీడీ వైద్య సహకారం. ఎందరి జీవితాలకు వెలుగులు పంచుతున్న స్విమ్స్ ప్రాణదాన పథకం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్ర వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా స్వామివారి వార్షిక తెప్పోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 2వ రోజైన సోమవారం సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించారు. ముందుగా రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, వర్ణమయ పుష్పాలతో తీర్చిదిద్దిన తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారిని వెంచేసి 3 పర్యాయాలు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా సాగిన స్వామివారి తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను ప్రసాదించింది. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తిరునగరి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంతో పులకించింది. జయ జానకీ నాయకుని కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు పరవశంతో ఓలలాడారు. ఫాల్గుణ మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాములను కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను నిర్వహించారు. ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని గాంచి భక్తులు జై శ్రీరామ్ స్మరణలతో మార్మోగింది. ఇక సోమవారం సాయంత్రం స్వామివారి ఊంజల సేవ మనోహరంగా సాగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల స్వర్ణాభరణ సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారికి వెండి సింహాసనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చింది. సుమారు 128 కిలోల బరువు గల 53 లక్షల రూపాయల విలువ చేసే వెండి సింహాసనాన్ని టీటీడీ జ్యువెలరీ విభాగం నుంచి కోదండరామాలయ అధికారులకు సోమవారం అందించారు. 16వ తేదీ నుంచి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవపేతంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాలను వినియోగిస్తారు. చిత్తూరు జిల్లా శేషాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయం సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేర్చబడింది. చిత్తూరు జిల్లాలో పురాతన శైవక్షేత్రంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఇందుకు సంబంధించి సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో టీటీడీ డిప్యూటీఓ సుబ్రహ్మణ్యం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి కస్తూరి, ఆలయ ధర్మకర్త శ్రీమతి నారా ఇందిర శేషాచల లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆలయానికి సంబంధించిన పత్రాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టీటీడీ డిప్యూటీ ఈవోకు అందజేశారు. ఇక నుంచి శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవాది కైంకర్యాలను నిర్వహించనున్నారు. ఇక ఫాల్గుణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి మూలమూర్తులను స్వర్ణాభరణాలు సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వార్లకు విశేష పూజాదికాలు జరిగాయి. భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న బిల్వవృక్షం వద్ద పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుపతిలోని గోవిందరాజు స్వామివారి ఆలయంలో కులశేఖర తిరునక్షత్ర మహోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీ మహావిష్ణువును కీర్తించి సేవించిన ఆళ్వార్లలో కులశేఖర ఆళ్వారు ఒకరు. ఈ నేపథ్యంలో గోవిందరాజస్వామి ఆలయంలో కులశేఖర తిరునక్షత్రోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. టీటీడీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు కులశేఖర ఆళ్వారు సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని కొత్త వీధిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం ఏకాదశి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని వెంచప్ చేసి సుమారు 8 రకాల పుష్పాలతో వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు కుసుమాల్లో కటాక్షిస్తున్న కల్పవల్లిని కనులారాగాంచి తన్మయులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ కళాశాలలో సోమవారం సదాచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ధర్మం, ధార్మిక నైతిక, మానవీయ విలువలతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తితత్వంపై నిష్ణాతులచే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ ఉన్నత పాఠశాల, శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, తాటితోపులోని ఎస్కేఎస్ ఉన్నత పాఠశాల సదాచారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలోని సదాచారం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు ధార్మిక, నైతిక, మానవీయ విలువలపై అవగాహన కల్పించారు. స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ది చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ రజతోత్సవ వేడుకలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్విమ్స్ ఆసుపత్రిని స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏడాది పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రజతోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 6-7 జిల్లాల ప్రజలకు ఉత్తమోత్తమమైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో ఇటీవల పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయగా పలువురు డాక్టర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఈ కాలేజీ హాస్పిటల్ ఓపెన్ చేయటం ఆయన చూసి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని నమ్మలేకపోయారు. స్విమ్స్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒకసారి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ అది పీజీలో అవనండి, అండర్ గ్రాడ్యుయేట్స్ అవనండి, అలాగే ఇక్కడ ఫిజియోథెరపీ అవ్వండి, నర్సింగ్ అవనండి, మీరందరూ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. తప్పకుండా ఇదే రీతిలో 50 కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరికీ మంచి ఈ ఇన్స్టిట్యూట్ ఈ పేరు ప్రతిష్టలు వస్తుందో డైరెక్టర్లు వాళ్ళు లీడర్స్గా ఉన్నారు కదా, బట్ అందరి పాత్ర ఉంది. ఈ పాత్ర ఉన్నాళ్ళందరినీ 25 ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ 50 కూడా తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెంట్ దీంతో రెప్యుటేషన్తో ఇది డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అవర్ ఫ్రీ డయాబెటీస్ క్లినిక్, ఎపిలెప్సీ క్లినిక్ అండ్ హార్ట్ వాల్వ్ క్లినిక్ కంటిన్యూ టు ఆఫర్ హ్యూమన్ సర్వీస్. అవర్ కార్డియాలజీ గ్రూప్ ఇస్ స్ట్రాంగ్, హ్యావింగ్ డన్ ఓవర్ 10,000 యాంజియోప్లాస్టీస్ అండ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీస్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ద నేషన్. We started disease donor kidney program on the way to building a multi-organ transplant center. To make Tirupati CPR smart, cardiopulmonary resuscitation smart, as part of the smart Tirupati program, we have already trained 10,000 citizens in community CPR. We are on our way for our silver jubilee to train 25,000 citizens
and on the way to training every citizen to be CPR smarts, just like in Denmark. When they made this, they doubled the survival rate of every citizen who can get into an accident or an emergency before they reach the hospital. Karnool Jillaloni Prasidha Ahobilam Sri Lakshmi Narasimha Swamwari Alayam Brahmotsavala Sobhato Kantulinutondi. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. అలాగే ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని పలు ఆలయాల్లో విశేష పూజలు వేడుకగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శరభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల సుందరంగా అలంకరించిన స్వామివారిని శరభ వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగోపాల స్వామి అలంకారంలో ప్రహ్లాద వరదుడు పల్లకి సేవలో ఆసీనులై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా నంద్యాలలోని రోజాకుంట వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ రామచంద్రమూర్తికి అభిషేకం జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామయ్య తండ్రిని వేంచెంపు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీనివాసునికి పూలమాలలు తులసీమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణం జగజ్జనని ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీచక్రాచరణను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భక్తులు శ్రీచక్ర అధిష్టాన దేవతను మనసారా సేవించి తరించారు. అనంతరం చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు సమర్పించిన కూరగాయల హారాలతో ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో విమాన రథోత్సవం వైభవపేతంగా జరిగింది. యాదగిరిగుట్టపై ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పుష్పశోభితంగా అలంకరించిన యాదాద్రి నృసింహస్వామివారిని అందంగా ముస్తాబ్ చేసిన విమానరథంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు భక్తుల కోలాటాలు ప్రదర్శన నడుమ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. ఫాల్గుణ మాసం సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పరమశివునికి నిర్వహించిన ప్రత్యేక పూజలు అభిషేకాల్లో భక్తులు పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆలయ ఆవరణలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. విభూది పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించి కర్పూర హారతులు సమర్పించారు. నిజామాబాద్ లోని శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్ట దైవంగా అలరారుతున్న శంభులింగేశ్వరుని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివుని సేవలో తరించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ గుట్టపై నెలవైన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుని అభిషేకాన్ని భక్తులు మనసారాగాంచి పరవశులయ్యారు. విశేష అలంకారంలో అనుగ్రహించిన ఈశ్వరునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. విభూతి వివిధ రకాల పుష్పాలతో శంకరుని అలంకరించి నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877226649 0877227777 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానం వినిదికెక్కింది. భక్తలోకానికి ఆధ్యాత్మిక భావాలను పంచడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులను నింపుతోంది. అమూల్యమైన సేవలను అందించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి కొండంత అండగా నిలుస్తోంది. ఈ సదాశయం నుంచి పుట్టినదే శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్. నేడు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల సందర్భంగా ప్రాణదాన ట్రస్టుపై ప్రత్యేక కథనం. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని అక్షరాల ఆచరణ రూపంలో చూపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్య సేవా రంగాలలోనూ తనదైన పాత్రను పోషిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ సహకారంతో తిరుపతి పుణ్యక్షేత్రంలో స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థను 1993 ప్రారంభించారు. తొలుత 6 విభాగాలతో ప్రారంభమైన స్విమ్స్ ప్రస్థానం నేడు 36 స్పెషాలిటీస్తో వైద్య సేవలను అందిస్తోంది. స్విమ్స్ ఆధ్వర్యంలో 2 క్రితం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలను నెలకొల్పి ఉత్తమోత్తమమైన వైద్య విద్యను అందిస్తోంది. కడు నిరుపేదలైన రోగులను ఆదుకుని వారికి భవిష్యత్తును ప్రసాదించాలనే సత్సంకల్పంతో 2001 నవంబర్లో ప్రమాదకరమైన జబ్బులున్న 50 పేద రోగులను గుర్తించి ఉచితంగా వైద్య సేవలను శస్త్రచికిత్సలను అందించింది. ఇదే స్ఫూర్తితో అదే సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన పథకానికి శ్రీకారం చుట్టింది. గుండె, మూత్రపిండాలు, మెదడు తదితర ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలనే ఉదాత్తమైన ఆశయంతో ఈ ట్రస్ట్ను నెలకొల్పింది. దేశ విదేశాల్లోని ఎంతోమంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, దాతలు విరివిగా ఈ ట్రస్టుకు విరాళాలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. నాటి నుంచి నేటి వరకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ప్రస్థానంలో 16,628 మంది రోగులు ప్రాణదాన పథకం కింద శస్త్రచికిత్సలను చేసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్విమ్స్ ఆసుపత్రిలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వీరి ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి 6 కోట్ల రూపాయల వ్యయంతో పెట్ సిటీ స్కాన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కో రకమైన పరీక్షకు 30,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ ప్రాణదాన పథకం కింద ఎంపికైన రోగులకు ఇక్కడ ఎన్ని రకాల పరీక్షలనైనా ఉచితంగానే నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ప్రమాదకరమైన జబ్బులు సంభవించినప్పుడు రోగులు ఓపీ తీసుకుని సంబంధిత విభాగ డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి డాక్టర్ సూచన మేరకు అవసరమైతే ఓపీడీలోని ప్రాణదాన ట్రస్ట్ విభాగానికి దరఖాస్తును పంపిస్తారు. ఇలా ప్రాణదాన పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు ప్రామాణిక పత్రం సంబంధిత మండల తహసీల్దార్ నుంచి తీసుకురావాలి. రేషన్ కార్డు లేని రోగులు సంబంధిత జిల్లా కలెక్టర్ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు గుర్తింపు పత్రాన్ని తీసుకురావలసి ఉంటుంది.
ప్రతి నెల చివరి గురువారం ప్రాణదాన ట్రస్టు సమావేశంలో వీరిని ఎంపిక చేసి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తారు. ప్రాణదాన ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, మెడికల్ అంకాలజీ, హెమటాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ తదితర వ్యాధులకు ఈ ప్రాణదాన పథకం కింద శస్త్రచికిత్సలను నిర్వహించేవారు. 2014 ఏప్రిల్ నుండి అన్ని వ్యాధులను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కిందకు చేర్చారు. దీంతో ఏ ప్రాణాంతక వ్యాధి సంభవించినా స్విమ్స్ ఆసుపత్రి అక్కున చేర్చుకుని మెరుగైన వైద్య సేవలను అందిస్తూ శస్త్రచికిత్సలను నిర్వహిస్తూ పేద రోగుల పాలిట ఆరోగ్యప్రదాయనగా విలసిల్లుతోంది. ఉచిత వైద్య సదుపాయాలనే కాకుండా శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రాణదాన పథకం కింద చేరిన రోగులతో పాటు వారి సహాయకులకు కూడా శ్రీవారి అన్నప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. ఎంతోమంది పేద రోగులకు ఉచిత వైద్య సేవల్ని అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే దాతలు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందే సౌలభ్యం ఉంది. టీటీడీ చేస్తున్న ఈ సేవలో దాతలు భాగస్వాములై శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు మెండుగా పొందాలని కోరుకుందాం. శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తకోటికి అమితమైన ప్రీతికరం. ఆ లడ్డూలను కనులారాగాంచి విశాఖ జిల్లా వాసులు ఆధ్యాత్మిక పరవశులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న విశాఖ జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరగనుంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం 30,000 లడ్డూలను ఉపమాక క్షేత్రానికి పంపడం జరిగింది. ఈ లడ్డూలను కనులారాగాంచి భక్తులు గోవిందనామస్మరణలతో పలికించారు. లడ్డూలను పొందడానికి భక్తులు పోటీ పడ్డారు. ఇక ఏకాదశి సందర్భంగా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజాదికాల్లో భక్తులు పాల్గొని గోవిందనామస్మరణలతో పులకించారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించి గోవిందనామ స్మరణలతో పులకించారు. ప్రకాశం జిల్లా పేర్నమిట్ట గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరుని కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిపారు. ముందుగా శ్రీ చండీశ్వరుడు నవగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆపై ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై చక్కగా అలంకరించి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారులను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా కొత్త అమావాస్యకు ముందు నూకాలమ్మ జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పూల ఉత్సవం జరిగింది. అమ్మవారిని చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించాక భాజా భజంత్రీల నడుమ పూల ఉత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు అశేషంగా ఈ ఉత్సవంలో పాలు పంచుకుని చల్లని తల్లి కృపకు పాత్రులయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో వేదనాదాల మధ్యన హోమాలను నిర్వహించిన తర్వాత శ్రీ వినాయక స్వామివారు శక్తి స్వరూపిణి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని గీతామందిరంలో 10వ వార్షికోత్సవం కనుల పండుగ జరిగింది. ఇందులో భాగంగా శ్రీకృష్ణ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో కలశస్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోని హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ చేసి నవగ్రహ హోమాన్ని జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని స్నాతకోత్సవ మందిరంలో రుద్రపూజ ఘనంగా జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో స్ఫటిక శివలింగానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు రవిశంకర్ గురూజీ అనుగ్రహ భాషణం చేశారు. వరంగల్ కాజీపేట చైతన్యపూర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. చక్కగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై
శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి భాజా భజంత్రిల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తకోటి స్వామివారి కళ్యాణాన్ని కాంచి గోవిందనామ స్మరణలతో పులకించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నెలవైన తెలంగాణ తిరుమల దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి కలసపూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. వేదమంత్రోచ్చారణల నడుమ మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. కేరళకు చెందిన ప్రొఫెసర్ వైకాం వేణుగోపాల్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను విశేషంగా అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 63 శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.